నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి శివయోగిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి భార్యాభర్తల మధ్య సాఖ్యత లేదు అనే మాట వినడం నిజంగా చాలా చాలా శోచనీయం ఎందుకంటే ఎప్పటికీ ఉండేటటువంటి ఆ ఇద్దరు పిల్లలు వచ్చి వెళ్ళిపోతారు కానీ కలిసి ఉండేది మాత్రం ఆ ఇద్దరే ఖచ్చితంగా రకరకాల డిఫరెన్సెస్ ఉంటాయి వాటిని అధిగమించి జర్నీ లైఫ్లో ఈ జర్నీ కొనసాగించడం అనేది ఒక ఇది సనాతన ధర్మంలో ఉన్న ఉన్నటువంటి బ్యూటీ ఎప్పటికీ ఒక వ్యక్తి ఒక స్త్రీ ఆ వ్యక్తితోటి ఉండటం లేకపోతే ఆ వ్యక్తి ఆ స్త్రీతో ఉండటం అయితే ఈ చిన్న చిన్న ఈగు క్లాషెస్కి వెళ్ళిపోవాలి అని ఆలోచించడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరం అట్లాంటి థాట్ ప్రాసెస్ నుంచి బయటపడి ఈ సఖ్యత పెరగాలి భార్యాభర్తలకి అంటే ఏం చేయాలి ముందుగా మనం చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో సఖ్యత ఉండాలి ఒక కుటుంబం బాగుండాలంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో సఖ్యత ఉండాలి అనేది నూటికి నూరు రూపాయలు నిజం ఈ సనాతన ధర్మంలో గొప్ప అంశము భార్యాభర్తలు కుటుంబ వ్యవస్థ మన మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అది కానీ మనం ఇప్పుడు సనాతన ధర్మంలో లేమే అధునాతన కాలంలో ఉన్నాం అధునాతన ధర్మంలో ఉన్నాం అధునాతన కాలంలో ఉన్నాం ఈ కాలాన్ని బట్టి ఉండే ధర్మాల్లో చేతిలో ఫోను ఇంటర్నెట్ యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఏమవుతుందంటే ఈ సోషల్ మీడియా అనుకోండి లేకపోతే మారుతున్న వ్యవస్థ అనుకోండి మనుషుల యొక్క జీవన విధానం జీవన శైలి ఈ మార్పు వల్ల ఎవరికి కూడా ఓర్పు సహనం అనేది లేదు ఓర్పు సహనం అనే ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డం ఈ ఏర్పడినంత వల్ల పొద్దున్న ఇద్దరూ ఏ ఏడున్నర ఎనిమిదింటికి గబగబా లేచి ఇద్దరూ ఉద్యోగాలకు పరిగెత్తే పరిస్థితి ఇంకా ఆడవాళ్ళ పరిస్థితి మరీ ఘోరం పొద్దున్నే బాక్సులు కట్టాలి పిల్లల్ని ఆయన్ని పంపించాలి ప్లస్ ఆడ కూడా వెళ్ళాలి ఏ మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఇంటి పని అలా ఉంటుంది ఆ పని చేసుకొని మళ్ళీ వంట చేసుకుని మళ్ళీ తల ముద్ద తిని పడుకునేటప్పటికి గిర్రని ఇరవై నాలుగు గంటలు ఇట్లా తిరుగుతుంది వాళ్ళు నిద్రకి మొహం వాచినట్టుగా అయిపోతుంది జీవితం అనేది రెస్ట్లెస్ అయిపోతుంది ఈ రెస్ట్లెస్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా పెద్దవిగా మారుతాయి చిన్న చిన్న మాటలు కూడా పెద్దగా వినపడతాయి చిన్న చిన్న మాటలను కూడా భరించే శక్తి లేకుండా మాట మాట వస్తుంది సో పూర్వకాలంలో కుటుంబ వ్యవస్థ భార్యాభర్తల మధ్యలో వాళ్ళ సఖ్యత ఉండడానికి కారణం ఏంటంటే ఇంత ఫాస్ట్ యుగం కాదు కాబట్టి స్త్రీ హౌస్ వైఫ్గా మాత్రమే గృహిణిగా మాత్రమే ఉండేది కాబట్టి వీళ్ళు పిల్లలు భర్త బయటికి వెళ్ళినాక ఆవిడ చేసుకొని ఆవిడకి కొంత విశ్రాంతి దొరికేది కొంత విశ్రాంతి దొరికితే మళ్ళీ దాన్ని ఏమంటారు రీఛార్జ్ రీఛార్జ్ అయ్యి కాస్త సాయంత్రం వాళ్ళు వచ్చే టైంకి కాస్త ఓపిక్గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి వాళ్ళకి ఏదో చేసి పెట్టడం తర్వాత ఆయన ఆఫీస్ నుంచి వచ్చే టైంకి కాస్త నవ్వుతూ ఎదురెళ్ళి గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి కప్పు కాఫీ ఇచ్చి తర్వాత భోజనానికి రెడీ చేయడం ఇవన్నీ జరిగేవి ఇప్పుడు అలా లేదు పరిస్థితి పైగా గతంలో భార్యాభర్తల మధ్యలో ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే అది ఎవరికన్నా చెప్పుకోవాలన్నా కమ్యూనికేట్ చేయాలన్నా తల్లిదండ్రులతో చెప్పుకోవాలన్నా ఎవరినన్నా పెద్దల్ని సలహా అడగాలన్నా కొంత సమయం పట్టేది కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు ప్రతి ఇంట్లో ఫోన్ ఉండేది కాదు ఏదన్నా కష్టం వచ్చి పుట్టింటికి చెప్పుకోవాలంటే ఒక ఉత్తరం మొక్క రాస్తే చేరడానికి పదిహేను రోజులు పట్టేది అక్కడ నుంచి మళ్ళీ జవాబు వచ్చేసరికి ఇక్కడ గొడవ సర్దుమనిపోయేది కానీ ఇప్పుడు అలా కాదు కదా వెంటనే ఇమీడియట్లీ ఫోన్సు నీకేం కర్మ తల్లి నువ్వెందుకు అంత మాట అన్నాడా నిన్ను అని మా రెచ్చగొట్టే మనుషులు చుట్టుపక్కల రెడీగా ఉంటారు భార్యా భర్త మీరు ఒకళ్ళకోళ్ళు మీరే మీరే పడాలి ఈ కష్టము మీరే అయితే రెచ్చగొట్టే తల్లిదండ్రులు ఏమిటండి మరి అన్యాయంగా అన్యాయంగా కాలం ఉంది ఘోరాతి ఘోరంగా ఉంది ఎందుకంటే వాళ్ళకి అనుభవం లేదు వాళ్ళకి అనుభవం లేదు వాళ్ళు ఏదో ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఈ కాలంలో ఉన్న దంపతులకి పెద్దల గైడ్ లైన్స్ పూర్తిగా అందలేదు వాళ్ళకి సరిగ్గా అనుభవం ఉండదు దాంతో పిల్లల్ని సరిగ్గా గైడ్ చేయలేక వచ్చే ఇబ్బందులు ఇవన్నీ సో ఏదేమైనా సరే భార్యాభర్త సుఖంగా ఉండాలంటే వాళ్ళ మధ్యలో ఒక గొడవ వస్తే అది వాళ్ళే మాట్లాడుకొని కూర్చొని షార్ట్అట్ చేసుకొని ఎవరో ఒకళ్ళు ఒక అడుగు ముందుకేసి సారీ చెప్పడము క్షమించండి నేను తొందరపడ్డాను తొందరపడ్డానంటో ఎవరో ఒకళ్ళు అంటే తప్పు నీది కాకపోయినా ఉంది ఆఫ్టర్ ఆల్ మీ వారి దగ్గరే కదా ఆఫ్టర్ ఆల్ నీ భార్య దగ్గరే కదా సో మీరిద్దరూ కలకాలం కలిసి ప్రయాణం చేయాలంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళు బాధపడ్డప్పుడు ఇంకోళ్ళు ఓదార్చి ఒకళ్ళు కోపం వచ్చినప్పుడు ఇంకోళ్ళు తగ్గి సో అదేదో సినిమాలో డైలాగ్ ఉంది కదా ఎక్కడ నెగ్గాలో కాదో ఎక్కడ తగ్గాలో తెలిస్తే బాగుంటుంది అన్నట్టుగా ఒక అడుగు తగ్గినంత మాత్రాన భారీ అయినా భర్త అయినా ఆ కాపురం నిలబడుతుంది పెళ్ళైన మొదటి ఐదేళ్లల్లో గొడవ రాకుండా చూసుకుంటే మంచిది పెళ్ళైన ఆడు ఐదేళ్ళు కనుక కొంచెం ఓపికగా ఆ భార్య ఆ స్త్రీమూర్తి ఎలాగో స్త్రీకి సహనం ఎక్కువ భూదేవికి ఉన్నంత సహనం ఉంటుంది ఒక్క ఐదేళ్ళు ఓర్పుగా ఉంటే మిగతా తొంభై ఐదేళ్ళు మీ వారు మీ మాట ఖచ్చితంగా వింటారు ఏం చేయాలన్నా మీ మాట జవదాటరు ఇది ఖచ్చితం రాసుకోండి ఏ అంతేకాకుండా ఇప్పుడు ఈ రోజుల్లో మ్యారేజెస్ మనం చేయాలంటే గత కాలంలో చూసినట్టుగా ఏదో బాగుంది అబ్బాయి కుటుంబం బ్యాక్గ్రౌండ్ బాగుంది లేకపోతే ఉద్యోగం బాగుందని అట్లా చేసేయకుండా పెళ్ళిళ్ళు జాతకాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇటు ఈ కుటుంబం ఆ కుటుంబం అన్ని బాగుంటే పది మంది ఉన్న కుటుంబంలోకి పిల్లని పంపిస్తే పిల్ల సుఖంగా ఉంటుందనే పాత ఆలోచన ధోరణి మానేసి కాస్త జాతకాలు చూపించుకోవడము డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ల ప్రకారం చూడడము ముఖ్యంగా పేర్లు రాంగ్ నెంబర్స్ లేకుండా చూసుకోవడము ఉదాహరణకి ఒక శ్రీనివాస్ అనే పేరు భర్త పేరు ఉండి లక్ష్మి అనే పేరు భార్యకు ఉందనుకోండి ఈ లక్ష్మి అనే పేరులో ఉన్న పద్దెనిమిదో నంబరు ఇటు పక్కన శ్రీనివాస్ అనే పేరులో ఉన్న ముప్పై ఒకటో నెంబరు వీళ్ళ మధ్య ఎప్పుడూ గొడవలకి కారణాలు అవుతూ ఉంటాయి ఈ పేర్లను సరి చేసుకోవడం జాతక పరిశీలన చేయించుకోవడం ఒకసారి అత్యంత ఆవశ్యకరమైన అంశం ఏ ఇదే కాకుండా అసలు మన అవగాహన మన కుటుంబం ఏడలో ఒక డ్రీమ్ పిల్లల మీద ప్రేమ భవిష్యత్తులో పిల్లల్ని మనం పిల్లల్ని పెంచి పెద్ద చేయాలంటే ఒక భారతదేశానికి ఉత్తమమైన పౌరుల్ని మనం అందిస్తున్నాము సమాజానికి ఉత్తమమైన పౌరుల్ని మనం అందిస్తున్నాము అనే థాట్తో మనం పిల్లల్ని పెంచి గ్రో చేయాలంటే భార్యాభర్త ఇద్దరు ఒక మాట మీద ఉన్నప్పుడే సత్ప్రవర్తన కలిగిన పౌరులు ఆ కుటుంబం నుంచి వస్తారు కనుక వీళ్ళిద్దరు అవగాహనతో ముందుకు వెళ్తే అంటే తాత్కాలిక ఆవేశాలకి క్షడికావేశాలకి లోను కాకుండా ఉండాలంటే పేర్లో నంబర్లు మంచి నంబర్లు ఉండాలి రాంగ్ నంబర్స్ ఉంటే అవి తెలియకుండానే డ్యామేజ్ చేస్తాయి కాబట్టి క్షడికావేశానికి లోను కాకుండా మూర్ ఆవేశానికి లోను కాకుండా మూర్ఖంగా తెగదంపులకి లోను కాకుండా ఒక అడుగు ముందుకేసి పిల్లలు పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని సమాజానికి మంచి పౌరులను అందించాలనే ఉద్దేశంతో మనం గనక ముందుకెళ్తే బ్రహ్మాండంగా ఆ కుటుంబం భార్యాభర్త భర్త ఇద్దరు చక్కగా సఖ్యతగా ఉంటారు దీనికి ఒక మంచి రెమెడీ కూడా ఉంది కొబ్బరి చెట్లు నాటితే కొబ్బరి చెట్టును నాటితే భార్య సౌఖ్యము భర్తకి భర్త సౌఖ్యము భార్యకి ఎల్లప్పుడూ పది కాలాలు ఉంటుంది సౌఖ్యం అంటే ఇక్కడ శారీరానికి సంబంధించిందే కాదు మానసికమైనది కూడా అంటే ఒకళ్ళ సాంగత్యం ఒకళ్ళకి ఆనందాన్ని ఇవ్వాలి ఇది కేవలం శరీరానికి సంబంధించిన సౌఖ్యానికి సంబంధించింది కాదు ఏంటి ఒకళ్ళ సాంగత్యం ఒకళ్ళకి ఆవిడ లేకపోతే ఈవిడ ఈయన ఉండలేకుండా ఉండడం ఈయన లేకపోతే ఆవిడ లేకుండా ఉండగల లేకుండా లే ఉండలేకపోవడం ఇలాంటివి కొబ్బరి చెట్టు నాటితే ఆ కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు సౌఖ్యంగా ఉంటారు ఎప్పుడైతే వాళ్ళు ఒకళ్ళ మాట మీద ఒకళ్ళు గౌరవం ప్రేమ మర్యాద ఆప్యాయత ఇవన్నీ ఉన్నాయో ఆటోమేటిక్ గా పిల్లలకి అవే నేర్పిస్తారు వాళ్ళ మధ్యలో ఎప్పుడు గొడవలు రావు ఒకళ్ళని ఒకళ్ళు సంప్రదించుకుని వాళ్ళు ముందుకెళ్తారు బ్యూటిఫుల్ సార్ బ్యూటిఫుల్ డెఫినెట్లీ అయితే కొబ్బరి చెట్టుని నాటడం అనేది ఒక బ్యూటిఫుల్ రెమెడీ దాన్ని ఇప్పుడైనా ఆల్రెడీ గొడవలు ఉన్నాయి అనుకున్నప్పుడు కూడా మనం కొబ్బరి సర్దుకోవాలి ఏదేమైనప్పటికీ పేరులో రాంగ్ నంబర్ లేకుండా చూసుకోవాలి పేర్లో ఉన్న రాంగ్ నెంబర్ మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది జాతక స్థితిగతుల్ని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి పేర్లో ఉన్న రాంగ్ నంబర్ లేకుండా చేసుకోవడం ద్వారా ఈ ఏదైతే అనాలోచితంగా చేసే పనులకి తెరపడి ప్రతి సంఘటనలోనూ ఆలోచించి ముందుకెళ్ళడం జరుగుతుంది